దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ భారతదేశానికి అద్భుతమైన పరిపాలన అందించిన పివి నరసింహరావు ఒక తెలంగాణ బిడ్డ ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచారు వాళ్ళ కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి గారు ఒక ప్రోగ్రామ్కి వచ్చారు ఈ సందర్భంగా వి మీడియా న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తుంది పీవీ నరసింహారావు గొప్పతనం ఏంటి తన తండ్రి నుంచి ఏం స్ఫూర్తి తీసుకున్నారు ముఖ్యంగా రాణి తెలంగాణను తీసుకొచ్చి బంగారు తెలంగాణగా మార్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పివి విజయాలను ఈ ప్రపంచానికి చాటి చెప్పారు పీవీ గారి గొప్పతనం కేసీఆర్ గారి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ప్రముఖ విద్యావేత్త ఎమ్మెల్సీ వాణిదేవి గారి మాటల్లో విందాం పీవీ గారి గురించి చెప్పమంటే మరి నాయనగారు ఏ బిడ్డకైనా ఎన్ని రోజులైనా చెప్పినా తనివి తీరదు ఒక అద్భుతమైన వ్యక్తి పీవీ గారు మన తెలంగాణ నుంచి ఒక చిన్న పల్లెటూరు నుంచి జన్మించిన మహానుభావుడు ఒక గొప్ప ఈ దేశానికి ప్రధాని అని అంటే ఇది చాలా గొప్ప గర్వకారణం తెలంగాణ ప్రజలందరూ చేసుకున్న ఒక అదృష్టంగా భావించవచ్చు అంత గొప్ప మహానుభావుడి చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే మరి ఇది ఒక రోజులో ఒక నిమిషంలో అయిపోయేది కాదు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు మరి మొట్టమొదటిగా గుర్తించి సంవత్సరం పొడుగున మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను పివి గారి వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటించేటలాగా ప్రతిఫలించేలాగా అనేక వ్యాసాలు అనేక కార్యక్రమాలు చేపట్టినారు ఒక పేపర్లోనైతే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాసాలు వచ్చినాయి ఒక రైటర్ కావచ్చు ఒక పాలిటీషియన్ కావచ్చు ఒక పోయెట్ కావచ్చు ఒక ఫిలాస్రఫిస్ కావచ్చు రకరకాల అనేక విధాలైన వ్యాసాలు ప్రచురించడం అని అసలు ఇంకా మరి ఒక పది పదిహేను ఏళ్ళ దాకా అయితే పీవీ గారి గురించి అయితే ప్రతి ఈ జనరేషన్ అందరు కూడా జ్ఞాపకం ఉంచేలాగా రచనాపరంగా సాహితీపరంగా చేయడమే కాకుండా అత్యంత ఎత్తైన విగ్రహం మరి సెంటినరీ సెలబ్రేషన్స్లో ట్యాంక్ బండ్ దగ్గర పెట్టడం జరిగింది అట్లాగే ఆ స్ట్రీట్ అంతా కూడా పివి నరసింహారావు మార్గం అని నామకరణం చేయడం జరిగింది దేశ విదేశాల్లో కూడా అనేక కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తున్నారు అమెరికాలో ఒక ప్లేస్లో విగ్రహావిష్కరణ కూడా ప్లాన్ చేస్తున్నారు ఎన్ఆర్ఐస్ దాదాపు మనం అనుకుంటాం కరోనాతోని చాలా కార్యక్రమాలు మనం రూముల్లో చేసుకోలే హాల్ మీటింగ్స్ కాలేదని కానీ ప్రపంచవ్యాప్తంగా జూమ్ మీటింగ్స్ పుణ్యమాని దాదాపు నేనే ఒక నలభై దేశాల తెలుగు వాళ్ళను కాకుండా భారతీయులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేక దేశాల్లో పీవీ గారి విగ్రహావిష్కరణలు ఉన్నాయి ఇంకా ఈ నెల ఈ సంవత్సరం అంతా కూడాను సాహిత్యపరంగా పరంగా దాదాపు పదిహేను పుస్తకాలు గవర్నమెంట్ తరఫున ప్రచురించడం జరిగింది పీవీ గారి వ్యాసాలు కావచ్చు పీవీ గారి రచనలు కావచ్చు పీవీ గారి ఇంగ్లీష్లో ప్రసంగాలు తెలుగులోకి తర్జుమా తెలుగులో మళ్ళీ ఇంగ్లీష్లోకి ఇతర భాషల్లోకి అట్లా రకరకాల సాహితీ ప్రక్రియలే కాకుండా సంస్కరణలు భూ సంస్కరణల నుంచి మొదలుపెడితే మన ఆర్థిక సంస్కరణల దాకా అనేక విధాలుగా ఆయన చేసిన సేవలు కొనియాడుకుంటూ అవి ప్రచారంలో పెట్టాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది చాలా బాగా వస్తుంది కదా మన వెబ్సైట్లో కూడా ఏ చిన్న ప్రోగ్రామ్ జరిగినా దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు మీరందరూ కూడా వెబ్సైట్ చూండి పీవీ నరసింహారావు డాట్ కామ్ అని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అట్లాగే నేను ఇన్నేళ్ల నుంచి విద్యా వ్యవస్థలో విద్యారంగంలో మాత్రమే ఉన్నాను ఇన్నేళ్ల నుంచి నాయనగారితో పాటు రంగారావు గారు రాజేశ్వరరావు గారు ఇద్దరు అన్నలు కూడాను రాజకీయ పరంగా సర్వీస్ చేస్తూనే ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రోత్సహించినారు పీవీ గారి శత జయంతి ఉత్సవాలు మొదలుపెట్టినప్పటి నుంచి నాకు లేని ఉత్సాహం వచ్చింది ముఖ్యమంత్రి గారు ఆగి మేరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడము మరి టికెట్ ఇవ్వంగానే సరిపోదు కదా మరి దానికి గెలవడం అనేది ఒక చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ కూడాను నగరు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల అందరూ ప్రముఖులందరూ కూడా రాజకీయ పరంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు చిన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరు కూడా పీవీ గారిని తలుచుకొని ఆయన మీద అభిమానం నన్ను గెలిపించుకున్నారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు స్టేట్ గవర్నమెంట్ పార్టీ అట్లాగే చంద్రశేఖరరావు గారికి అట్లాగే మరింతగా నా అస్తిత్వానికి కారణమైన పీవీ గారు అంటే మా నాయన గారు మరి వాళ్ళ దైవల్నే కదా నేను ఈ భూమి మీదకి వచ్చినాను ఏం చేసుకుంటే ఈ రుణం తీర్చుకోగలను జీవితంలో సో చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే యువత యువకులకు అందరికీ కూడాను పీవీ గారిని స్ఫూర్తిగా తీసుకోండి బాగా చదువుకోండి మనకి ఎన్నో అవాంతరాలు వస్తాయి అన్ని అవాంతరాల్లోకి ఈ కోవిడ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్స్ క్లాస్ రూమ్స్కి దూరంగా ఉన్నారు ఏదో ఆన్లైన్లో క్లాసులు నడుస్తున్నాయి నేను చూస్తున్నా మన దగ్గర కూడా నడుస్తున్నాయి కానీ ఒక శిష్యుడు గురువు ఒక క్లాస్ రూమ్లో ఉన్న ఏదైతే అటాచ్మెంట్ ఉంటుందో అది ఏం చేసినా కూడా రాదు ఆన్లైన్లో చెప్పినప్పుడు అది మళ్ళీ కోవిడ్ అంతా పోవాలని నార్మల్సీ రావాలని పిల్లలందరూ క్లాస్ రూమ్లో చదువుకోవాలని చదువే కాదు చదువుతో పాటు అనేక విషయాలు తరగతి గదిలో నేర్చుకుంటారు అలాంటి అవకాశం మళ్ళీ మీరు అందరూ పొందాలని నేను మళ్ళీ చెబుతూ చదువుకన్నా ప్రపంచంలో ఇంకా ఏది గొప్పది కాదు చదువుకుంటే చాలు మీరు ఏదైనా సాధించగలరు జీవితంలో దానికి నిదర్శనం మన పివి నరసింహారావు గారు ఆయన గురించి ఎంత చదువుకుంటే మీకు అంత లాభం ఎందుకంటే ఆయన డబ్బుతో కానీ ఏ పదవి కొను కొనుక్కోలేదు అట్లాగే డబ్బు కాదు బలం భుజబలం కాదు ఏది లేదు చి చిన్న విద్వత్తు విద్వత్తు ఎక్కడి నుంచి వస్తుంది చదువు వల్లనే వస్తుంది ఆ చదువు చదువుకోండి మీరు అందరూ చదువుకుంటే ఎవరి మీద కూడా మీరు డి డిపెండ్ కావాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో మీ జీవితాన్ని గడపగలరు మీరు బతకడమే కాదు పది మందికి మంచి చేయగలరు నేను గంటా వధంగా చెప్తున్నాను పీవీ గారిని ఆదర్శంగా తీసుకోండి ఇంతకన్నా ఇంకా మనకు కనిపించిన మార్గదర్శం చక్కటి మార్గం ఉంది సందుగొందు లేలా అన్నట్టుగా ఆయన మంచి మార్గం మనకు చూపించినాడు తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన ఎప్పటికీ మార్గదర్శకుడే ఆయన బాటలో మనం అందరం నడుద్దాం బిడ్డగా నేను మొదట అడుగు వేస్తున్నాను అందరం కలిసి నడుపుతాం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఇంకా మనం స్ట్రాంగ్గా అంటే మంచి డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్దాం జై హింద్ జై తెలంగాణ